నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 2వ చాప్టర్ భారతదేశ ఆక్రమణలో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం గురించిన అంశాలను పార్ట్ 15లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 16లో 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం గురించిన అంశాలను నేర్చుకుందాం. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1784. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1784. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎందుకు జరిగింది? బ్రిటిష్ వారు ఫ్రెంచ్ స్థావరమైన మాహేపై దాడి చేయడం. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎందుకు జరిగింది? బ్రిటిష్ వారు ఫ్రెంచ్ స్థావరమైన మాహేపై దాడి చేయడం. మాహే ఏ రాజ్యం లోపల ఉంది? మైసూర్. మాహే ఏ రాజ్యం లోపల ఉంది? మైసూర్. మైసూర్ రాజ్యంలోకి బ్రిటిష్ సైన్యం ప్రవేశించకూడదని ఎవరు హెచ్చరికలు జారీ చేశారు? హైదర్ అలీ. మైసూర్ రాజ్యంలోకి బ్రిటిష్ సైన్యం ప్రవేశించకూడదని ఎవరు హెచ్చరికలు జారీ చేశారు? హైదర్ అలీ. 1781లో పోర్టోనోవో యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఐర్కూట్ ఎవరిని ఓడించాడు? హైదర్ అలీ. 1781లో పోర్టోనోవో యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఐర్కూట్ ఎవరిని ఓడించాడు? హైదర్ అలీ. హైదర్ అలీ 1782 డిసెంబర్ 7న ఎలా మరణించాడు? ఒక విషపూరితమైన ముళ్ళు గుచ్చుకోవడం వల్ల. హైదర్ అలీ 1782 డిసెంబర్ 7న ఎలా మరణించాడు? ఒక విషపూరితమైన ముళ్ళు గుచ్చుకోవడం వల్ల. హైదర్ అలీ మరణానంతరం ఎవరు 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కొనసాగించారు? టిప్పు సుల్తాన్. హైదర్ అలీ మరణానంతరం ఎవరు 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కొనసాగించారు? టిప్పు సుల్తాన్. 1784లో 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? మంగుళూరు. 1784లో 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? మంగుళూరు. టిప్పు సుల్తాన్ గురించి కొన్ని విషయాలను నేర్చుకుందాం. టిప్పు సుల్తాన్ బిరుదు ఏమిటి? మైసూర్ పులి. టిప్పు సుల్తాన్ బిరుదు ఏమిటి? మైసూర్ పులి. మొట్టమొదటి జాతీయవాది ఎవరు? టిప్పు సుల్తాన్. మొట్టమొదటి జాతీయవాది ఎవరు? టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ వేటిని ప్రవేశపెట్టాడు? కొత్త క్యాలెండర్, కొత్త నాణెములను. టిప్పు సుల్తాన్ వేటిని ప్రవేశపెట్టాడు? కొత్త క్యాలెండర్, కొత్త నాణెములను. టిప్పు సుల్తాన్ మైసూర్ ప్యాలెస్ వద్ద ఏ దేవాలయాన్ని నిర్మించాడు? శ్రీరంగనాథ దేవాలయం. టిప్పు సుల్తాన్ మైసూర్ ప్యాలెస్ వద్ద ఏ దేవాలయాన్ని నిర్మించాడు? శ్రీరంగనాథ దేవాలయం. స్వేచ్ఛకు గుర్తింపుగా తన రాజధాని శ్రీరంగపట్నంలో ఒక వృక్షమును నాటాడు. దానిని ఏమి అంటారు? ట్రీ ఆఫ్ లిబర్టీ లేదా స్వేచ్ఛా వృక్షం. స్వేచ్ఛకు గుర్తింపుగా తన రాజధాని శ్రీరంగపట్నంలో ఒక వృక్షమును నాటాడు. దానిని ఏమి అంటారు? ట్రీ ఆఫ్ లిబర్టీ లేదా స్వేచ్ఛా వృక్షం. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము.
ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.